పొట్టు మీద నుంచి కోడి దిగిందంటే గుడ్లోంచి పిల్ల వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కోడి పిల్లల్ని పొట్టు మీద దించిన వెంటనే బయటకైతే విడిచిపెట్టకూడదు. అన్ని గుడ్లు చేసేసాక బయటకైతే, బయటకు కాదు మనం చిన్న గూడులాగా వేసేసుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టేశాక బెల్లం వాటర్ అయితే కంపల్సరిగా 3 రోజులు అయితే దానికి పిల్లలకి పెట్టాలన్నమాట. దీనివల్ల ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా బాగా ఉంటుంది, పిల్లలు హెల్తీగా ఉంటాయి, అరుగుదల కూడా ఉంటుంది, ఎనర్జీ కూడా ఫుల్గా బాగుంటుంది అన్నమాట. బెల్లం వాటర్ అయితే కంపల్సరిగా పెట్టాలి కోడి పిల్లలకి. కోడి పిల్లల్ని ఎప్పుడు బయటకు విడిచిపెట్టాలంటే ఒక 1 వారం రోజులు గూడులోనే మూసేసుకొని తరువాత బయటకైతే విడిచిపెట్టాలి. అది ఏ టైంలో విడిచిపెట్టాలి అంటే దానికి టైమింగ్స్ ఉంటాయండి. మనం ఎప్పుడు పెడితే అప్పుడు వదిలేస్తే ఇవన్నీ కాకిల పాలు అవుతాయి, ఇంకా వాటికి నీరస అనేది వచ్చేస్తుంది అన్నమాట కోడి పిల్లలకి. అందుకని ఎప్పుడు పెడితే అప్పుడు విడిచిపెట్టకూడదు కోళ్ళని. ఎందుకు అంటే చిన్న పిల్లలు కదా, చాలా సెన్సిటివ్గా ఉంటాయి, మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదయాన్నే మనం సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఆ టైంలో అయితే కోడి పిల్లల్ని మనం ఎండలో ఉంచితే చాలా అంటే చాలా మంచిదండి. కంటిన్యూగా ఇలా 10 డేస్ అయితే విడిచిపెట్టండి. పొద్దున్నే ఆ ఎండ ఒక అరగంట సేపైనా కోడి పిల్లలకి తగిలేటట్టు చూసుకోవాలి. తర్వాత ఎప్పుడు విడిచిపెట్టాలంటే ఉదయాన్నే విడిచిపెట్టాం కదా, తర్వాత మూసేసి మధ్యాహ్న టైంలో 1 గంట నుంచి 3 వరకు విడిచిపెడితే చాలా అంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ టైంలో కాకులు అనేవి బయటకైతే తిరగవు, అందుకని ఆ టైంలో విడిచిపెట్టిన ఆ పిల్లలు ఇటువైపు తిరిగినా కూడా మనం దగ్గర ఉండి కాపలా కాయన అవసరం లేదు, కోడి ఉండే చూసుకుంటుంది. లేదు అంటే 3 దాటాక విడిచిపెడతామంటే 3 దాటాక ఇంకా కాకులు అయితే తిరగడం సంచారం చేస్తాయి అన్నమాట. అవి చూసాయంటే ఒక్కొక్క కోడి పిల్ల కూడా ఎగిరిపోద్ది. కాకులే కాదు, గ్రద్దలు, ఇంకా జలగ గంధిక అంటారు కదా దాన్ని, అది కూడా చూసిందంటే పిల్లల్ని అయితే అసలు విడిచిపెట్టదు. ఒక్కరోజు కనిపెట్టింది అంటే అది రోజు అదే టైంకి వచ్చి పిల్లల్ని అయితే మింగేస్తుంది. అందుకని మనం 1 గంట నుంచి 2 వరకు కానీ లేదా 1 గంట నుంచి 3 వరకు ఆ మధ్యలో విడిచిపెడితే చాలా అంటే చాలా మంచిది. ఇలా విడిచిపెట్టడం వలన పిల్లలన్నీ బాగా హెల్తీగా పెరిగి ఎన్ని పిల్లలు పొట్టి మీద నుంచి అయితే దించుతామో అన్ని పిల్లలు మనకైతే దొక్కుతాయి అన్నమాట. ఇప్పుడు నేను వదిలే పిల్లలను చూశారు కదా, పొట్టులోంచి దిగేటప్పుడు 21 పిల్లలు 21 పిల్ల నేను పెట్టింది 21 గుడ్డే, 21 పిల్లలు కంప్లీట్గా చేసేసింది. ఇవన్నిటినీ నేనైతే దక్కించుకోవాలనుకుంటున్నాను, అందుకని దీనికోసం జాగ్రత్తలు పాటించానమాట. సక్సెస్ఫుల్గా ఇంతవరకు బాగా నడిచింది, చూశారు కదా. ఇవి దీని వయసు వచ్చేసి 20 డేస్ అయితే అయ్యాయండి ఈ పిల్లలకి. ఇప్పుడు ఈ టైంలో అయితే ఇంకా మూసేద్దాం అనేసి అనుకుంటాను. చూశారు కదా, తల్లి కొంచెం దాన్ని వేసేసరికి గూడులో దీపింది, ఇంకా పిల్లలు కూడా దీతాయి అని చెప్పేసి ఆ పక్కన ఉండి చూస్తానమాట. అవి చిన్నపిల్లలు కదా, ఇప్పుడే దిగడానికి అయితే చాలా ఇబ్బంది పడతాయి, అందుకనే చేత్తో పట్టుకొని ఒక్కొక్కటిగా గూళ్ళో అయితే వేసేసాము. కానీ ఆ బోత అయితే పిల్లలు చుట్టే తిరుగుతుంది వదిలిన దగ్గర నుంచి. కొత్తగా వచ్చాయి కదా, వాటికి కొత్త ప్లేస్ అని అవి కూడా చుట్టూరు అలా చూస్తూ ఉన్నాయి పిల్లల్ని. ఇంకా చుట్టుపక్కల వాతావరణాన్ని అంతా వాటికి కొత్తే కదా, బయటకి ఇటు వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా ఈ బ్యాచ్ని అయితే 21 పిల్లలుగా లాస్ట్ వరకు పెద్ద అయినంత వరకు చూడాలనుకుంటున్నాను. ఇంతవరకు సక్సెస్ఫుల్గా బాగా ఉన్నాయి. మీరు కూడా నేను చెప్పే టైమింగ్స్లో విడిచిపెట్టండి, నేను చెప్పే పద్ధతిలో ఫాలో అవ్వండి. మీరు కూడా ఎన్ని పిల్లలు దించారో అన్ని పిల్లలను కూడా పెద్ద అయినంత వరకు కాపాడుకోగలుగుతారు కాకల నుండి, గ్రద్దల నుండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఏముంది, పిల్లలన్నీ మూసేసాము, ఈ రెండు అయితే ఒక ఆట ఆడేసుకుంటానికి అంత వేగం దొరకట్లేదన్నమాట.